అండి, వాళ్ళు ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తున్నాం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సౌదీ అరేబియా ఫ్లయింగ్, అందరూ కూడా తన్ని బ్లెస్ చేయండి. ఆశలు లేపిన, అడి ఆశలు చూపిన, సాగే జీవితం అడుగైనా ఆశలు రేపిన, అడి ఆశలు చూపిన, సాగే జీవితం అడుగైనాగదుగా. నిన్న రాత్రి పీడకల్ల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా. కలలు గని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా, కలతలని నీ కిలకిలతో తరి మెయ్యవి చిలకమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. మాలుడేమో 9th ఎంట్రీ డోర్ నుంచి లోపలికి వెళ్ళాడు. ఇక్కడ విజిటర్స్కి ఏమో టికెట్స్ ఇక్కడ ఇస్తారంట, తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఏమా ఏమైంది? ఇస్తున్నారంటండి. వాడు ఇంకా సెండ్ ఆఫ్ కూడా చేయలేదు, కంగారు కంగారుగా ఉంది. వాళ్ళ అత్తయ్య కూడా ఏకరగా వెయిట్ చేస్తుంది వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వాడు ఏమో లగేజ్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళాడు. టైం ఇప్పుడు 3:30 అయింది, తెల్లవారుజామున 3:30. 6 ఫ్లైట్, అవన్నీ చెక్ చేయించుకుంటాడంట. ఇక్కడ మా సిస్టర్ ఏమో అక్కడ విజిటర్స్ టికెట్ తీసుకుంటుంది. కంగారు కంగారుగా విజిటర్స్ టికెట్ తీసుకొని వచ్చామండి. రాజస్కి తిరుము ఈ లోపల క్యాబిన్ లాగ్ కట్టారు విజిటర్స్కి లోపల వరకు. ఇప్పుడు మా బాబు ఇటు వస్తాడు అనుకుంటా, అద్దాలు అవుట్ సైడ్ ఉంటాడు, మేము ఇటు సైడ్ ఉంటాం. అదిగోండి మా అక్కయ్య ఎక్కడ కూర్చొని బాబు ఫోన్ చేస్తుంది. అదిగోండి మా బాబు అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. బ్యాగులన్నీ అప్పచెప్పి మా దగ్గరికి వస్తున్నాడండి, బాధపడుతూనే వస్తున్నాడు. ఆ బాధ కనపడనివ్వట్లేదు మాకు, మేము ఎక్కడ బాధపడతామా అని బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మని చూసి వాడికి ఏడుపు ఆగట్లేదు, అయినా ఆపుకుంటున్నాడు. వాళ్ళని చూసి మాకు అసలు దుఃఖం ఆగలేదు. వాడి స్వెటర్ మా దగ్గర ఉండిపోతే పైనుంచి ఇసిరాము, తీసుకుంటున్నాడు. మాటలోని తరియుచు మనిషి జన్మ ఇలనైనా. గొయ్యం ఏంటంటే వాళ్ళ అత్తయ్య గారు, అదే మీ కోడలు గారు, వాడిని 6th 7th దాకా మా దగ్గర చదివించుకున్నాము. మల్లుడిని చక్కగా టక్కుకి కేసి బొట్టు వేయి పెట్టి పంపించేది. ఆమె కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీళ్ళు అయితే ఆగట్లేదు. ఇంకా మా అక్కయ్యనైతే ఆపటం మా వల్ల కాలేదు. ఏదేమైనా వాడి భవిష్యత్తు కోసం కాబట్టి మనం భరాయించక తప్పదు. ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్న పిల్లలందరూ తమ తమ తల్లిదండ్రులకి ఒక్కసారన్నా ఫోన్ చేసి లేదంటే వీడియో కాల్లో మాట్లాడి వాళ్ళని తృప్తిపరచవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు, తల్లిదండ్రులను మించిన దైవం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మాకు సెండ్ ఆఫ్ ఇచ్చి వాడు వెళ్ళిపోతున్నాడు. అక్కయ్యని మా ఆవిడ్ని అదే మీ కోడలు గారిని ఆపటం మా వల్ల అవ్వట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా తప్పదు, వాడి భవిష్యత్తు బాగుండాలని మీరందరూ కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ హిమ్.